పత్తి అంటే బీటీని అన్న పరిస్థితి ఏర్పడింది. 90% రైతాంగం జన్యు మార్పిడి రకాలకే మొగ్గు చూపుతోంది. ఖర్చులు పెరిగి దిగుబడులు సన్నగిల్లుతున్నా సంప్రదాయ పత్తికి మళ్లలేని దుస్థితి దాపురించింది. రైతులంతా బీటీ వేసి చేతులు కాల్చుకుంటున్న తరుణంలో సేంద్రియ పత్తి సాగుకు వేదికైంది కృష్ణా జిల్లాలోని ముప్పాళ్ల గ్రామం. అది కూడా దేశవాళీ రకమైన సూరజ్ విత్తనంతోనే సాగు చేశారు. లాంఫం సహకారంతో పూర్తి సేంద్రియ విధానంలో సాగు చేసిన పంట నాణ్యంగా కనిపిస్తోంది. పూత కాత ఎదుగుదల అంతా ఆశాజనకంగా ఆగుపిస్తోంది. విత్తన మోసాలు, మార్కెట్ మాయాజాలంతో పత్తి రైతు చిత్తవుతున్నాడు. కనీసం పంట కోసం పెట్టిన పెట్టుబడులను కూడా తిరిగి పొందలేకపోతున్నాడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అన్న తేడా లేకుండా అంతటా ఇదే పరిస్థితి. ఇతర పంటలకు వాతావరణం అనుకూలించక, ప్రత్యన్యాయం కానరాక పత్తిని సాగుచేసి పంట చివర్లో అప్పుల పాలవుతున్నాడు. గోరు చుట్టుపై రోకటిపోటులా దేశవాళీ విత్తనాలు అందుబాటులో లేక బీటీ రకాలనే వాడాల్సిన దుర్గతితో పత్తి కత్తిమీద సాముగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో పత్తి సాగు లాభసాటేనని నిరూపించడానికి పెట్టుబడి ఖర్చులను భారీగా తగ్గించేందుకు వినూత్న ప్రయోగం చేశారు కృష్ణా జిల్లాకు చెందిన చుక్కపల్లి రామకృష్ణ ప్రసాద్. ప్రకృతి సేద్యం విస్తరించేందుకు కృషి చేస్తున్న ఈయన చంద్రలపాడు మండలం ముప్పాళ్లలోని 3 ఎకరాల్లో సేంద్రియ పత్తి సాగును చేపట్టి ఆదర్శ విధానాలు పాటిస్తున్నారు. మాకు ఇవాళ మొదటి నుంచి మేము అన్ని రకాల సేంద్రియ పద్ధతుల్లో వేసిన ఎరువులు కానివ్వండి, కషాయాలు కానివ్వండి, ఇవాళ వరకు అంటే ఇవాళ 80వ రోజు అయింది మేము వేసి, ఇవాళ వరకు మాకు అయింది ఖర్చు 6,500 రూపాయలు ఎకరానికి. ఆ విధంగా చూసుకుంటే కలుపు తీయడానికి అయ్యే ఖర్చులు కానివ్వండి, లేకపోతే ఎరువులకి అలాగే పురుగు మందులకి వేసే ఖర్చులు ఇప్పటికే మిగిలిన వాళ్ళు ఈ పాటికి 20,000 రూపాయలు దాటిపోయి ఉండుంటారు. సో ఈ విధంగా ఇలాగే మనకి పోతా ఉంటే పంట అయ్యే టైంకి దగ్గర దగ్గర 40,000-50,000 రూపాయలు వాళ్ళు ఖర్చులు అవుతా ఉన్నాయి. పచ్చి రొట్టె ఆకు తీసుకొచ్చి మనం వేయటం జరిగింది. అలాగే సేంద్రియ జీవన ఎరువులు మనం ఫాస్ఫరస్ సాల్బులైజింగ్ బ్యాక్టీరియా కానివ్వండి, నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా కానివ్వండి, ఆ జీవన ఎరువులు వేసాము. పత్తి సాగంటే రసాయన క్రిమిసంహారక మందులమయమైంది. సాగు వ్యయం తడిసి మోపిడవుతోంది. ఎలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టినా తెగుళ్ల బెడద తగ్గడం లేదనేది రైతుల అనుభవసారం. ఇంత చేసినా దిగుబడి 10 క్వింటాళ్లకు మించడం లేదు. సాగు ఖర్చులు, మద్దతు ధరలు లెక్కలు వేస్తే రైతుకు మిగిలేదేమీ ఉండడం లేదు. అయితే ముప్పాలలోని సేంద్రియ పత్తి పొలం తోటి రైతులను ఆకర్షిస్తోంది. రసాయనరహిత సేద్యంలో దిగుబడి తగ్గినా ఖర్చులు బాగా ఆదా అవుతాయి కాబట్టి ప్రతిఫలం బాగానే ఉండొచ్చనే అభిప్రాయాన్ని కర్షకులు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు మాకు ఎకరానికి 20,000-25,000 రూపాయలు తెగుళ్ళు వచ్చేసరికి మేము వాడుకునే మందులకే మాకు ఎక్కువ తెగులు వస్తుంది సార్. వీళ్ళు మొత్తం ఇది వాడుతున్నారు, సేంద్రియ ఈ ఎరువు వాడుతున్నారు కాబట్టి వీళ్ళకి అంత తెగులు లేదు, మాకు తెగులు ఎక్కువ ఉంది. మా లెక్కంబడి అయితే అసలు ఇట్టయితే మేము భూకం చేయండి పైమో, వాడి చేను అంత పెరిగింది, మా చేను ఇంత పెరిగింది, 2 కట్టలేచ్చి 4 కట్టలేట అది మా వ్యవహారం అటువంటిది అండి. రైతు వ్యవహారం మేము మందులు కూడా తెగులు అంటే మేము వేసే మందుల్లో కూడా తెగులు వచ్చేద్దండి కొంత. వీళ్ళు 50 మందులు బల మందులు వేయలేదు కనుక దీనికి తెగులు రాదు. ఎట్లుంది అట్లే ఉంటుంది, వర్షానికే పెరుగుద్ది. ఇది దిగుబడికి వచ్చారిక ఈ దిగుబడి తక్కువ వస్తుంది, ఆ దిగుబడి ఎక్కువ వస్తుంది, ఆ మందు కట్ట లెక్కేసుకుంటే దానికి ఇదే మిగులుద్ది, ఇదే మిగులుద్ది అండి కొద్ది గొప్ప. సరైన యాజమాన్య పద్ధతులు పాటించినందువల్ల సేంద్రియ పత్తి ఎదుగుదల బాగుందని సాటి రైతులు చెబుతున్నారు. పూత కాపు నాణ్యంగా కనిపించడమే కాకుండా చీడపిడల ప్రభావం లేదంటున్నారు. ఫలితాలు ఆశాజనకంగా ఉంటే వచ్చే ఏడాది తాము కూడా సేంద్రియ విధానంలో పత్తి సాగు చేపడతామని తెలుపుతున్నారు. చేను బాగుందండి, మంచి క్వాలిటీగా ఉంది, మందులు ఎంతవరకు ఏం కొట్టలేదంట. దోమ అదే దోమ పరిశీలిస్తున్నా బాగానే ఉంది, దోమ ఏం లేదు, మంచి క్వాంటిటీగా ఉంది. పురుగు మందులు వాడిన దానికన్నా బాగున్నట్టుగా అనిపిస్తుంది ప్రజెంట్. బీటీ కూడా కాదు, వేరే విత్తనం అంటది, దేశవాళీ విత్తనం. కాపు కూడా చెట్టుకు తగ్గ కాపు ఉంది, పోత ఉంది. ఇంకా ఒక 2 నెలలు పోతే గానీ అసలు విషయం అనేది తెలిసింది. ఈ నూతన పద్ధతులను అవలంబించడం వల్ల పర్యావరణం దెబ్బతినకుండా ఉంటుంది, రైతుకు కూడా ఖర్చు తగ్గుతుంది, రైతుకు ఖర్చు పెట్టిన దానికి సరిపోయిన దిగుబడి వస్తుంది. మామూలుగా దీంట్లో కూలీ చేసే పని వాళ్ళకు కానీ ఇబ్బంది లేకుండా ఉంటుంది. 4 రెట్లు పెట్టుబడి అధికంగా పెట్టి 10 గంటలు పండించిన ఒకటి తక్కువ పెట్టుబడితో 5 గంటలు పండించిన ఒకటి. మామూలుగా పత్తి అయితే ఎకరానికి 25,000 వస్తుంది, ఇంట పండిస్తే మటుకు ఎకరానికి 4-5 వేలలో అయిపోద్ది, ఖర్చు అయిపోద్ది. దీనివల్ల రైతుకి బాగానే లాభం ఉంటుంది, 4-5 క్వింటాలు వస్తుంది. అది దాని అది వేరేగా అయితే 10-12 కానీ పెట్టుబడి ఎక్కువది, ఇది పెట్టుబడి తక్కువలో దీనికి కూడా బాగానే ఉంటుంది. ఆర్గానిక్ పత్తికి రేటు వస్తే దీనికే ఎక్కువ లాభ సాటి ఎక్కువ ఉంటే దీనికే మొగ్గు చూపుతారు. ప్రయోగాల ద్వారా అభివృద్ధి చేసిన దేశవాళీ రకాలను రైతు క్షేత్రాల్లో పరిశీలన చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. పత్తి నాణ్యత బాగున్నందున మార్కెట్లో మంచి ధర వస్తుందని చెబుతున్నారు. అలాగే అంతర పంటల ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చంటున్నారు.
సూరజన్య రకం కూడా అధిక సాంద్రతలో వేసుకునే దానికి గుర్తించబడినది. ఈ ఇత్తనాన్ని మేము ఈ పంట పొలంలో పరీక్షించమని చెప్పేసి వీళ్ళకి ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఆర్గానిక్ సంబంధించి ఎటువంటి కెమికల్ అగ్రికల్చర్ కాకుండా, అంటే రసాయనిక ఎరువులు వినియోగించకుండా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆర్గానిక్ ప్రొడక్ట్స్తో వ్యవసాయం చేయడము, అదేవిధంగా అంతర్ కృషి అంతర్ పంటల ద్వారా కూడా 2-3 రకాలు మీరు చూస్తున్నారు ఇప్పుడు అంతర్ పంటలు కూడా వేయడం జరిగినది. కాబట్టి ఈ ఆర్గానిక్ వ్యవసాయంలో మనము ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్నామో కొంత సంతృప్తికరంగా, అంటే ఈ పరిశోధనలు ఒక పక్క చేస్తున్నప్పటికీ కూడా అందుబాటులో ఉన్నటువంటి సిఫార్సుల మేరకు మనము రైతులకి వినియోగం కోసం ఇవన్నీ కూడా ట్రాన్స్ఫర్ చేయడం బదిలీ చేయడం జరుగుతూ ఉన్నది. ఈ సేంద్రియ పత్తి సాగు సత్ఫలితాలనిస్తే దిగుబడి ఖర్చుల సమస్యకు పరిష్కారం దొరికినట్లే.